హాయ్ హలో నమస్తే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో దీపావళి రోజున ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క క్రాకర్స్ని చూస్తున్నంత వెలుగు అక్కడ కనిపిస్తోంది మనకి, ఎందుకంటే లైఫ్లో చాలా బ్రైట్నెస్ యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ దివాళీ సందర్భంలో ఇలా సక్సెస్ని మీరు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ సార్. అండ్ కొత్త వెళ్ళగుతురు, కంగ్రాచులేషన్స్. ఇంకొంచెం బ్రైట్గా ఉండాలి, బికాస్ మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అండ్ ఓంకార్ గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు కంగ్రాచులేషన్స్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్? సక్సెసెస్ అనే ఎలా అనే కాదు, లోపల అలా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సక్సెస్ ఇస్ సో ఇంపార్టెంట్ మా అందరికీ. ఒక 8 నెలలు 9 నెలలు 9 నెలలే పెడదాం కరెక్ట్గా, సెంటిమెంట్గా కష్టపడి సినిమాకి స్టార్ట్ చేసి దాన్ని ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని రిలీజ్ అయ్యి అది సక్సెస్ అంటే ఇంకా ఇక కొడుకో కూతురు పుట్టినంత హ్యాపీ. మీకు సెలబ్రేషన్స్ కంటిన్యూస్గా సెలబ్రేషన్స్ అక్టోబర్ నుంచి మొత్తం. సో చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ టైం మిమ్మల్ని ఇంత హ్యాపీగా చూడడం. సో హౌ ఇస్ యువర్ మామ? వారి రెస్పాన్స్ ఏంటి? చాలా క్యూట్గా మీరు మామ అని పిలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కదా పిలుస్తున్నారు. సో మామ రెస్పాన్స్ ఎలా ఉంది? మామ ఇస్ గెటింగ్ యంగర్ డే బై డే అండ్ ఈ సెలబ్రేషన్స్ తో ఇంకా గ్లో వస్తుంది, ఇంకా యంగ్ అయిపోతున్నారు. బట్ ఇట్ అక్టోబర్ ఇస్ ఎ గ్రేట్ మంత్ డెఫినెట్లీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. Extra special for both of us. October is definitely a great month. It's everything that we expected. And okay. October, really, మన పెళ్లి కూడా చాలా హ్యాపీగా జరిగింది. We are all very happy. అందరూ అంటే ఎంత ఈగర్గా వెయిట్ చేసామో ప్రతి మూమెంట్ని కూడా మీడియా క్యాప్చర్ చేస్తూ ఉంటే మేము అలా వెయిట్ చేస్తూ చూడడం అండ్ అన్ని వినడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ పెళ్ళైన 1 వీక్లో ఒక హీరోయిన్ మూవీ రిలీజ్ అవ్వడం అనేది మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. పెళ్ళైన 1 వీక్లో ఓంకారికి దక్కింది అదృష్టం. నిజంగా సార్, అంటే కాబోయే మామా కొడల్ని డైరెక్ట్ చేసే అదృష్టం నాకే దక్కింది. అలాగే మామ కొడలు అంటే పెళ్ళైన 1 వీక్కి మూవీ రిలీజ్ అయ్యే అదృష్టం కూడా నాకే దక్కింది. రియల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టంగా భావిస్తున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను టాప్ హీరోని కానీ టాప్ హీరోయిన్ కానీ నేను డైరెక్ట్ చేయలేదు. నేను జీనియస్ అండ్ రాజు గారి కదా చిన్న సినిమాలు అవి, బట్ నాకు సార్ కంటెంట్ మీద నమ్మకంతో, అలాగే సమంత గారు కూడా అంటే కథ వినగానే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కథని డెవలప్ చేసే స్టేజ్లోనే ఇన్పుట్స్ ఇచ్చారు నాకు. నాకు సార్ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ సమంత గారు కూడా ఎన్ని ఇన్పుట్స్ అంటే ఆ ఇన్పుట్స్ని తీసుకునే ఆ కథ డెవలప్ చేయడం జరిగింది. అందుకోసమే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, అంటే అంత ఎమోషన్ రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సరే, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఓంకార్ ఇది సరిపోదు, ఈ క్లైమాక్స్ ఇది సరిపోదు, ఏదో ఒకటి కావాలంటే ఆయన అసలుకి సాటిస్ఫై అవ్వరనమాట. బికాస్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయనకి, ఎన్నో సినిమాలు చేశారు చూశారు, ఆయనకి తెలుసు ఏది సక్సెస్ కొడతామో. అంటే ఆల్రెడీ ఆయనకి ఎంత కష్టం అంటే కథను ఎప్పుడు చేయటం, అంటే ఫస్ట్ చెప్పినప్పుడు 5 నిమిషాలు చెప్పేశారు ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అనేసారు. మళ్ళీ 1 నెల తర్వాత వెళ్తాం, అన్నీ డెవలప్ చేసుకుని వెళ్తాం, మళ్ళీ విని మళ్ళీ 2 రోజుల తర్వాత ఇది ఉంటే బాగుంటుంది కదా, అలాగ తెలియకుండా ఒక్కసారి చెప్పరనమాట 1 మంత్కి ఒకటి. అలాగే ఇంత మంచి కథ రావడానికి కారణం మెయిన్ నాకు సార్, అంటే బికాస్ కళ్ళని చూసినప్పుడు గుండెలో ఏముందో చెప్పే కెపాసిటీ కాబట్టి ఒకేసారి చెప్పేస్తే పాపం పిల్లాడు తట్టుకోలేడని. కరెక్టా సార్? ఒకేసారి చెప్పేస్తే భయపడతారని మేబీ స్లోగా ఇంజెక్ట్ చేశారేమో. లేదు, ఇట్ టేక్స్ దట్ టైమ్ టు డెవలప్ ఎనీథింగ్ నైస్. నెమ్మదిగా యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ లవ్ అండ్ యునో నర్చర్ ఇట్ అండ్ మేక్ ఇట్ హ్యాపన్. అండ్ వాళ్ళు చాలా బాగా చేశారు, ఓంకార్ కానీ అబుర్ రవి కానీ అందరూ కూర్చుని దాన్ని చక్కగా తయారు చేసుకొచ్చారు. అండ్ ఇంప్రవైజేషన్స్ జరుగుతూనే ఉన్నాయి కథ. అండ్ ఓంకార్ అన్నట్టు ది క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ మీ. ఐ డోంట్ నో ఇప్పుడు ఆడియన్స్ ఏమంటున్నారు. ఇంకా ఒక వ్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలాంటి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయరు. ఆ వ్యూ తీసుకెళ్ళడం బాగుంది, చాలా బాగుంది. చూసానండి, అందుకే ఎలా అంటే కొన్ని రివీల్ చేయాలనిపిస్తుంది బట్ ఆగలేకపోతున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత రియల్గా అంటే ఫీల్ అయ్యి ఏడవడం అనేది ఈ సినిమాతో జరిగింది. అటు నవ్విస్తున్నారు కాసేపు, కాసేపు ఏడిపిస్తున్నారు, అంటే ఫీల్ గుడ్ మూవీ. అండ్ ఎస్పెషల్లీ
అందాల రాక్షసి మన అమృత రాక్షసి రాకాసి అని పిలుస్తారేమో, చాలా క్యూట్ గా ఉండే రాకాసి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత డిఫరెంట్ అపియరెన్స్ తో అందరిని ఎంటర్టైన్ చేస్తున్నందుకు, అండ్ ఎస్పెషల్లీ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసినందుకు. ఎందుకంటే మేము ఎప్పుడు చాలా గ్రేస్ఫుల్గా మిమ్మల్ని చూస్తాం, చాలా క్యూట్గా చూస్తాం, బట్ ఇలా అందాల రాక్షసిగా చాలా చాలా బాగున్నారు అమృత రాక్షసి. అండ్ ఎస్పెషల్లీ అంటే ఒప్పుకోరు ఫ్యాన్స్ అంటే మేము ముద్దుగా పిలుచుకుంటున్నాం, సో ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయాలి సార్. అండ్ ఎస్పెషల్లీ సోగ్గాడుగా మీరు పంచకట్టతో అదరగొడితే ఏంటి మామైనా నేను చేయను అన్నట్టుగా పంచకట్టారు, చాలా చాలా క్యూట్గా ఉన్నారు, చాలా బాగున్నారు. సో ఐడియా ఎవరిది ఇలా పంచకట్టు స్పెషల్లీ? పంచకట్టు ఐడియా? నో నో నో, దట్స్ యాక్చువల్లీ వెరీ నైస్. ఇట్ వాస్ క్యూట్, ఇట్ వాస్ వెన్ ఇట్ ఫస్ట్ కేమ్ అవుట్, ఇట్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ యూ. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆ డ్రెస్లో ఉంటారు, అంటే ఫస్ట్ టైం మేడం కనపడాలి, క్యూట్గా అనిపించాలి, కొత్తగా అనిపించాలి, అందులో చాలా లేట్గా వస్తారు సినిమాలు, రాగానే విజిల్స్ పడాలి అంతే ఫ్యాన్స్ నుంచి. అసలు మామూలుగా అయితే హీరో ఇంట్రొడక్షన్కి అలాంటి కేర్ తీసుకుంటారు, బట్ ఇక్కడ హీరో యాక్చువల్లీ ఓంకార్ గారు చెప్పాలి, నేను నా ఎక్స్పెక్టేషన్స్ని ఎక్సీడ్ చేశారు. ఇట్స్ ఎ స్పెషల్ రోల్, సో ఐ న్యూ దట్ వెన్ ఐ వాస్ సైనింగ్ ద ఫిల్మ్ దట్, కానీ హీ ఎక్సీడెడ్ ఇట్, యు నో ఎవ్రీ సీన్. Like, I have to say that again, endukante ippudu ee intaku mundu jarigindi, you know, ila this leaks jarigindi, you know, on the internet, and this movie is so current, ippudu jarigina problem ippudu, and I could feel what those girls felt, you know, and that was it's actually like I dedicate this to all the pain, you know, that all these girls, their families, edo manam just a video chustunnam, you know, like people just see those videos navutaru, they don't know the extent that pain can cause. So ee cinema chala intelligent ga, you know, ekkuva message lekunda it tells exactly what is happening now in 2017. It is real, it is true, it can happen to anybody, it can happen to the best of girls, it does not need, it can happen to your sister, it can happen to your cousin, it can happen to anybody. So I think that this movie naku baaga connect ayyanu, every time I needed to cry in this film I just cried because it is so important to tell this message. రియల్గా అమృత క్యారెక్టర్ని చాలా అందంగా మౌల్డ్ చేశారు, చిన్నప్పటి నుంచి తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలా చేంజ్ అయింది అని. అండ్ ఎస్పెషల్లీ మీరు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు, అంటే ఆ డెప్త్లోకి ఎంత వెళ్ళారు క్యారెక్టర్లోకి అనేది అర్థమవుతోంది, ఎంత ప్రేమించారు అనేది అర్థమవుతోంది క్యారెక్టర్ని. ఐఎమ్ లక్కీ టు గెట్ టు ప్లే దిస్ కైండ్ ఆఫ్ రోల్. కొన్నిసార్లు చాలా సినిమాల్లో సినిమా మొత్తం ఉంటాను కానీ ఎందుకున్నానో తెలియదు, కానీ సినిమాల్లో చిన్న క్యారెక్టర్ ఉంటుంది కానీ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది, యూ ప్రౌడ్ ఆఫ్ సర్టన్ క్యారెక్టర్స్ ఈవెన్ దో దే ఆర్ స్మాల్ క్యారెక్టర్స్. సో అమృత ఇస్ ఎ క్యారెక్టర్ లైక్ దట్. రుద్ర క్యారెక్టర్కి వచ్చేసరికి మీరు చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా అలాగే ఉంటారేమో అనుకున్నాము, కాంట్రాస్ట్గా స్టైలిష్గా కనిపిస్తున్నారు, మళ్ళీ డిగ్నిఫైడ్గా, అంటే మీ లుక్ వైజ్ చాలా కేర్ తీసుకున్నారు సార్, ఆల్వేస్ మీరు తీసుకుంటారు, బట్ అవుట్ఫిట్ పరంగా అవుట్ఫిట్ ఓంకారు మేము మేము అందరం కలిసి అనుకున్నదే, వి వాంట్ ఏదో ఈ గురువులు అలా ఉండకుండా ఒక చిన్న కాషాయ వస్త్రాలు వీటితో ఇచ్చారు, ఆ టింజ్ వి చైన్స్ తో వాటితో ఇచ్చారు, బట్ వే ఆఫ్ లుక్ మాత్రం చాలా డిఫరెంట్. కాషాయ వస్త్రాలు వేసుకుని అట్లా కాకుండా ఓంకార్ వాస్ వెరీ లైక్ హిస్ బైక్ టు బైక్ ఒకటి I heard the theme music and I said, oh my god, Taman, horror movies is your love story. Because the music is just, it just makes it double, triple, yeah. You know. Chala hype and elevate chestundi. All it really killed it. Music chestundi, nene bayapadali ala chestundi. Meer bayapadala ledo, plus nene bayapadali kada. So, nene chesinappude, ayyo, bayam. I should feel that. The Taman, you have to act in films. And the first, yeah, first. He's making us all laugh non-stop. Act in one film, sir, called Boys. Boys, yeah. Boys, yeah. Shankardi. 280 days work chesan, sir. 280 days. దాని తర్వాత వద్దు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. మన ఏసీ ఉంది కదా, ఎందుకు ఎండ.
మీరు దయ్యం సినిమాలు ఇలాంటివి చూసేవారా సార్? ఈ జానర్ కొంచెం హారర్ దయ్యాలు సూపర్ న్యాచురల్ ఇవన్నీ అంటే బాగా ఇష్టం. ఓకే, నాకు అదే హిందీతో ఒక వెరీ పాపులర్ ఓయి దిన్ ఏదో ఒక సినిమా ఉండేది, గూగుల్లో అయితే వస్తుంది సార్, ఇప్పుడు గూగుల్ కూడా పుట్టలేదా? గూగుల్ కూడా పుట్టలేదు, భలే ఉంటాయి. అండ్ మీరు అనగానే సైకిల్ చైన్ ఎలా గుర్తొస్తుంది ఇక్కడ రుద్రాక్ష ట్రైలర్లో కూడా దాన్ని స్పెషల్గా భగవద్గీత శ్లోకంతో అలా స్టార్ట్ చేయడం, ఇది సైకిల్ చైన్ ఎలా ఇంపాక్ట్ ఇస్తుంది రుద్రాక్ష మాల అలా? మాస్ ఎలిమెంట్స్ అంటారు, కమర్షియల్ ఎలిమెంట్స్ అంటారు, బట్ అలా అని కాకుండా నువ్వు చూసావు సినిమా దాంట్లో ఇట్ ది యూస్డ్ ఇట్ ఏదో కావాలి త్రీ ఫోర్ సీన్ దాని వాల్యూ ఏంటి అసలు స్టార్టింగ్ నా ఇంట్రడక్షన్ దాంతో స్టార్ట్ అవుతుంది రుద్రాక్ష రుద్రాక్షతో అండ్ బ్యూటిఫుల్ గా యూజ్ చేశాడు అక్కడ చైన్ ఎలా వాడాము అక్కడ ఎలా హైలైట్ అయిందో ఇక్కడ అది. సో మెంటలిస్ట్ క్యారెక్టర్ గురించి, మెంటలిస్ట్ క్యారెక్టర్ మెంటలిస్ట్ అంటే ఏం చెప్పాలి, కొంచెం ఎక్స్ట్రా పవర్స్ అవి ఉంటాయి వాళ్ళకి, ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్, మనిషిని చూసిన గానీ నిజం చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు ఉన్నారని మీరు నమ్ముతారా? ఉన్నారా? ఉన్నారు ఆల్రెడీ క్వైట్ అ ఫ్యూ పీపుల్, వాళ్ళని క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ కోసం వాడతారు. జనరల్గా నన్ను ఫినిష్ చేయకుండా నువ్వు చెప్తున్నావు అనేది నాకు ముందే అర్థమైపోతుంది. అటువంటి రైట్కి చూసి చెప్తున్నావు అంటే బికాస్ ఐ గెట్ కాట్ బికాస్ నేను చాలా అబద్ధాలు చెప్తాను, ఇంకా గ్రౌండ్లో ఇంకా గ్రౌండ్లోనే ఉన్నావు వచ్చేస్తా ఉండు. సో ఇంకా క్రికెట్ క్రికెట్ అంటే పిచ్చి కదా అప్పుడు చెప్తూ ఉంటాను. సో నేను ఆలోచిస్తా నేను రైట్కి చూసి అబద్ధాలు చెప్తున్నా లెఫ్ట్ తీసి మార్చేసేదాన్ని రివర్స్ చేసేది. క్రికెట్ అంటే పిచ్చి కాబట్టి నెక్స్ట్ కూడా ఆడబోతున్నారు గా తెలుగు టీం. ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా మా ఇద్దరం మా ఇద్దరు పేరు రెండు ఆవులను పెడతారు గ్రౌండ్ లో, ఇద్దరు ఆవులు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు నేను కొట్టేస్తూ ఉంటాను. అండ్ చేతి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది చూసాక? అంటే మిమ్మల్ని ఇలా చేసాను బోత్ అఖిల్ అండ్ చే హారర్ సినిమా నో నో చేతి అంటున్నారా చూడడానికి భయపడుతున్నారా? మీరిద్దరు కలిసి యాక్ట్ చేశాక చూడకపోవడమా? చూడలేదు, ముందే చెప్పారు, ట్రైలర్ కూడా చూడలేదు, ట్రైలర్ కూడా చూడండి. బాగా భయం ఏంటో వాళ్ళకి, ఎక్కడి నుంచి వచ్చిందో భయం, నువ్వు భయపడుతున్నావా? అండ్ పీవీపీ బ్యానర్ లో ఆల్రెడీ ఊపిరి చేశారు అండ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అందులో గగనం చేశారు, అంటే రెండు చాలా వర్త్ ఉన్నటువంటి మూవీస్. మళ్ళీ ఇప్పుడు రాజ్ గారి గదిట్టు, ఇది కూడా ఒక మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ. అంటే ఇంత పర్టికులర్ గా ఉండటం, పర్టికులర్ ఏం లేదు, మేబీ వాళ్ళు వాళ్ళు క్షణం చేశారు, గాజీ చేశారు, దే డూ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ వాళ్ళు కొత్త జానర్ ట్రై చేయడం అటెంప్ట్ చేయడం ఇష్టం. అండ్ దే గివ్ ద ఫుల్ హార్ట్ అండ్ సోల్. చాలా ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ స్ట్రెంగ్త్ ఉండాలి వెనకాల, మధ్యలో బ్యాక్అవుట్ అయ్యి అన్ని అవ్వకుండా. సో దే గేవ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. అప్పుడు నాకు గగనం చేయటాక అప్పుడెప్పుడు 10 years back ఆల్మోస్ట్ 7-8 years back న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐ డిడ్ విత్ దెమ్ అండ్ ఊపిరి, వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండ్ నౌ రాజ్ గారి గది టూ. ఈ బ్యానర్లో మీ కాంబినేషన్ వస్తుందంటేనే సంథింగ్ డిఫరెంట్గా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసి మరీ చూస్తున్నాము. అండ్ డైరెక్టర్గా మీరు నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు అంటారా ఓంకార్ గారు, ఆర్ ఏమైనా తడబడుతున్నారా ఆన్ సెట్ చెప్పిన దానికి? అసలే లేదు, వెరీ వెరీ క్లియర్. అయినాను ఈయన కెమెరామెన్ ఉన్నారు ఇద్దరు, ఓకే ఇద్దరు తోడుదొంగలు ఇద్దరు కలిసి ఐ థింక్ దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే డూయింగ్. ఓకే, అండ్ వాళ్ళిద్దరి మధ్యన సింక్ చాలా బాగుంటుంది అండ్ దే నో ఎగ్జాక్ట్లీ అండ్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్, ఈజ్ వెరీ వెరీ అదే తమన్ చెప్పినట్టు ఏది వదలడు కదా. యాక్చువల్లీ వెరీ ఇట్స్ వెరీ గుడ్, వెరీ వెరీ థరో అబౌట్ వాట్ ఈస్ డూయింగ్. హిల్ డూ నే యు డూ ఎక్కడ మేడం, హిల్ డూ 99 ఫిల్మ్స్ నాకు తెలుసు కరెక్ట్. మీరు పాపం మేడం అయితే ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఏ సినిమాలో ఆడవలేదు, ఇంత ఏడిపించాను. 6 days క్లైమాక్స్ చేసాం, బట్ ఈరోజు అందరూ కూడా అంటే కష్టానికి రిజల్ట్ బికాస్ ఆఫ్ క్లైమాక్స్ ఈరోజు సినిమా వేరే స్థాయికి వెళ్ళింది. అండ్ నాకు సార్ ఎంత ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎంత బాగా డ్రైవ్ చేశారు ఆ క్లైమాక్స్ని, అసలుకి
మామూలుగా తీసుకెళ్ళాలి వేరే స్థాయికి మేడం. నన్నైతే రెండు సార్లు అందులో మూడు చోట్ల అరిచేది ఉంది కదా సార్, అప్పుడు మీరు ఆ షాట్ తీసేటప్పుడు మీరు లేరు, అంటే నా తప్పేంటి అని గట్టిగా అరిచేది ఉంది. ఒకసారి అరవండి మేడం, అలా పాపం 4-5 టేక్స్, ఒకసారి ఫోకస్ అవుట్ అవుతుంది, ఒకసారి ఇంకోటి, పాపం నాకే బాధ వేసేది చాలా గట్టిగా. ఓంకార్ నా నిజ లైఫ్లో కూడా ఎవరిని నేను కోప్పడను, ఇంత గట్టిగా నేను ఎప్పుడు అరవలేదు, రేపు స్క్రీన్ మీద ఏమనుకుంటారో అంటే కాదు కాదు మేడం చాలా బాగుంటుంది, మేడం చాలా బాగుంటుంది, రిక్వెస్ట్ చేశాం. ఫస్ట్ది అయిపోయింది, గెలిచేసాం. మళ్ళీ రెండో చోట మళ్ళీ అరవాలా, మళ్ళీ కాదు మేడం కావాలి మేడం అంటే రెండోసారి అడిచారు, మళ్ళీ మూడోసారి కావాలి, బతులాడుకోవాలి మేడం. అంటే మేడంకి ఏంటంటే చేయటం ఇష్టం లేక కాదు, ఫస్ట్ టైం అరవాలి అంటే ఎప్పుడు పాపం ఆత్మ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, ప్రతిసారి అరిపిస్తున్నావు బోర్ కొడుతుందేమో ఆడియన్స్కి అని. కానీ మేడం అది ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడైతే, అది ఒక సిగ్నేచర్ ఇది అయిపోతుంది కదా అందరు. అంటే ఆర్ఆర్ బిల్డప్ ఇవ్వటానికి కానీ అంటే, అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే అఫ్ కోర్స్ అదేంటంటే అలా అన్నా కూడా చెప్పగానే ఒప్పుకొని చేశారు. నేను ఎప్పుడు డబ్బింగ్ గురించి ఇంతవరకు నేను ట్వీట్ చేసింది లేదు. డబ్బింగ్ విషయం ఆ సినిమా నేను డబ్బింగ్తో ఆడి చూశాను ఫస్ట్ టైం సెకండ్ హాఫ్ చూస్తే ఇంకా అసలు శామ్ సీన్ నేను వెయిటింగ్ అనమాట, శామ్ ఏంటి ఎలా ఉండబోతుంది, వాట్ ఇస్ ఇట్, హౌ హ్యావ్ టు స్కోర్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అదే. అంటే సినిమా మెయిన్ క్రాచ్ అక్కడే ఉంది, ఇంకా అది ఐ పాస్ దట్ నా 12th ఎగ్జామ్ పాస్ అయినట్టు నాకు. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో ఫ్రమ్ డే వన్ వెన్ ఐ సా ఫిల్మ్ విత్ నాగ్ సార్ ఆల్సో ఐ వాస్ గివింగ్ యూ సో మచ్ ఇంపార్టెన్స్ ఫర్ దిట్, సెకండ్ హాఫ్ అలా ఉండాలి, ఒక వెరీ పెయిన్ఫుల్ ట్యూన్ ఉండాలి చాలా. సో నాకు అది మైండ్లో ఉండిపోయింది అనమాట, హౌ షుడ్ ఐ డూ ఇట్ ఫర్ శామ్ అనేది. బట్ ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. అంటే ఆ డబ్బింగ్ చూసి ఆ ఇంకా చిన్మయి అలా మాట్లాడేసింది డబ్బింగ్ నాకు ఇంకా చేతులు ఆగలే, ఐ ట్వీటెడ్ ఆఫ్ ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ గురించి ట్వీట్ చేస్తున్నాను, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ చిన్మయిస్ డబ్బింగ్ అని. అది శామ్కి చేసేటప్పటికి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో ఆ థియేటర్లో ఫుల్ వాల్యూమ్ పెట్టేశాను అనమాట, ఇంకా డీటీఎస్లో కూర్చుంటే ఆర్ఆర్ మూసేసి ఇంకా చిన్మయి వాల్యూమ్ ఫుల్గా పెట్టేశాం అనమాట. సో ఇట్ గేవ్ సో మచ్ ఇంపాక్ట్ సార్. యాక్చువల్గా రాజుగారి 2, రాజుగారి గది 2ని అందరం ఎంజాయ్ చేస్తున్నాం, బట్ మీరు ఏం గెస్ట్ చేసి ఎంత స్టఫ్ ఉందని ఇది ముందు మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ ఆర్ ఎనీథింగ్, ఫస్ట్ పీపుల్ బిహైండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఎంత బ్రహ్మాండమైన కథ తీసుకురావచ్చు దాన్ని డైరెక్టర్ చెడగొట్టేస్తాడు, లేకపోతే ప్రొడ్యూసర్ చెడగొట్టేయచ్చు, ఎనీబడి, సీ అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టాకింగ్. బట్ ఒక యావరేజ్ కథను కూడా యూ కెన్ మేక్ ఇట్ అ గుడ్ ఫిల్మ్ గుడ్ బై కరెక్టింగ్ ఇట్, షూటింగ్ ఇట్ రైట్, మేకింగ్ ఇట్ రైట్. దీంట్లో వీళ్ళు కథ చెప్పిన కానీ ఫస్ట్ కథ బాగుంది, దిస్ అ బ్యూటిఫుల్ తెలియని ఇంటర్లేస్డ్ మెసేజ్ సొసైటీ కోసం, బట్ వెరీ కమర్షియల్లీ టోల్డ్ అండ్ వెరీ వెరీ నైస్ కామెడీ, ఇవన్నీ ఉన్నాయి. దానికి తగ్గట్టు వెన్ ఐ మెట్ ఓంకార్ దెన్ ఐ మెట్ పివిపి ఐ సా ఫెల్ట్ ద ఎక్సైట్మెంట్, ఈ సినిమా చేసే ఎక్సైట్మెంట్ వాళ్ళకి ఓంకార్లో కనపడింది. పీవీపీ ఆల్రెడీ గుడ్ బ్యానర్ అని నాకు తెలుసు, ఆ ప్రాబ్లం లేదని. అండ్ ఓంకార్ కథ బాగుంది ఇమీడియట్గా చెప్పాను, బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ 1 month. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక అరగంటలో గంటలో చెప్పిన కథ దీన్ని ఫుల్గా ఎక్స్పాండ్ చేసి విత్ డైలాగ్స్ ఎలా చెప్పుకొస్తారు. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ వెరీ కన్విన్స్డ్ అండ్ ఐ డోంట్ థింక్ ఓంకార్ మన సినిమాకిను స్టార్టింగ్ డేకి లాస్ట్కి పెద్ద చేంజెస్ ఏమీ లేవు, చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయి కానీ మళ్ళీ రీషూట్స్లో ఏమైనా ఇంప్రొవైజ్ చేసాం కానీ చేంజెస్ ఏమీ లేవు, మేజర్ చేంజెస్. క్లైమాక్స్ అప్పుడే చెప్పారు నాకు, అండ్ మై ఓపెనింగ్ నా ఇంట్రడక్షన్ వాజ్ చేంజ్డ్, ఒరిజినల్ ఇంట్రడక్షన్కి దీనికి మైన్ వాజ్ చేంజ్, దిస్ బిక్ ఇప్పుడు ఇది ఇంకా బెటర్ అయింది ఒరిజినల్ దానికి. అండ్ ఇందులో సీరత్ క్యారెక్టర్ అండ్ అశ్విన్ గారు, మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, అంటే శంకర్ గారు, శకలక శంకర్. సో ఈ క్యారెక్టర్స్ గురించి డిఫైన్ చేస్తారు అంటే అశ్విన్ అండ్ ప్రవీణ్ వెన్నెల కిషోర్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళకు వచ్చిన సమస్యను సాల్వ్ చేయడానికే నాకు సార్ వస్తారు. అందరూ చూశారు కూడా, బట్ మీరు కూడా చూశారు, ఎక్కువ చెప్పకూడదు ఇప్పుడు నేను. బట్ వాళ్ళు నాకు సార్ వచ్చే అంతసేపు వీళ్ళు చాలా బాగా డ్రైవ్ చేశారు, సిరత్ కావచ్చు, చూస్తున్నాము ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాము, ఎక్కడ కూడా అంటే నాకు సార్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అనే తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది థియేటర్కి వచ్చినప్పుడు, బికాజ్ తన మూవీ ఇది. బట్ ఎక్కడ కూడా బోర్ కొడుతుంది అనిపించకుండా వీళ్ళందరూ చాలా చక్కగా డ్రైవ్ చేసేసారు. సో క్రెడిట్ గోస్ టు 3 ఫ్రెండ్స్ అండ్ సిరత్ అండ్ శకలక శంకర్, నరేష్ గారు అండ్ వీళ్ళతో పాటు రావు రమేష్ గారి గురించి చెప్పాలి.
ఫాదర్ కింద యాక్ట్ చేశారు. ఎక్స్ట్రాడినరీ, చాలా తక్కువ స్పేస్, స్క్రీన్ స్పేస్, బట్ చాలా ఇంపాక్ట్, అద్భుతమైన రోల్ అయింది. అండ్ ఇందాక మీరు తమన్ గురించి అడిగినప్పుడు మన ఆర్ఆర్ గురించి ఇది మన బీజిఎం ఫర్ రుద్రా క్యారెక్టర్కి, అమృత క్యారెక్టర్కి చాలా బాగా చేశారు. కానీ ఈయనలో నాకు నచ్చేది ఏంటంటే, అంటే ఏ హీరోకైనా ఒక బిల్డప్తో ఇంట్రడక్షన్ ఇస్తారు, హీరోయిన్కి ఇస్తారు, బట్ ఎమోషన్ ఏదైతే ఉందో ఈ సినిమాకి మూలం, ఆ క్లైమాక్స్లో శామ్ మేడం ఇలా దండం పెడతారు నాగసర్కి, ఇలా పెట్టి అలా డిసప్పేర్ అయిపోయే సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, అక్కడ ఇచ్చారిన ఎక్స్ట్రాడినరీ, అక్కడ వదల్లా నేను, అందుకే కోపం అది ఇది నన్ను చెప్పేయండి. ఐ లైక్ పీపుల్ హూ ఆర్ డ్రిల్లింగ్ మీ రియల్లీ, ఐ లైక్ దట్ బికాస్ ఐ వాంట్, అంటే ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ బేసికలీ. చాలా ఉంటాయి కదా, ఎవరైనా తీసుకురండి రా బయటికి, అంటే ఆయిల్ ఒక ఆయిల్ రిగ్ లాగా అన్నమాట, మీరు డ్రిల్ చేస్తే అంత వస్తుంది చేసుకోండి. సో ఐ లీవ్ ఇట్ టు దెమ్. సూపర్ హింట్ ఇచ్చారండి, అంటే మీరు బాగా పర్ఫెక్ట్గా యూజ్ చేశారు, చాలా బాగా. తన తన ఆల్రెడీ ప్రూవ్డ్ అలాగే సమంత గారి లుక్ కూడా దయ్యం అంటే మనం జనరల్ గా ఇంకోలా ఊహించుకుంటాము, తన లుక్ ని చాలా బాగా డిజైన్ చేశారండి. అంటే ఫస్ట్ నుంచి కూడా మేము కథ అనుకున్నప్పుడు చెప్తున్నాను కదా, నాగ్ సార్ అండ్ సామ్ గారు ఉన్నారు, అంటే మేము ఈరీగా చూపించాలి, ఏదో దయ్యం అంటే ఏదో చూపించాలి అనుకోవాలి. అసలుకి ఫస్ట్ నుంచి ఆ క్లాసిక్ టచ్ మిస్ కాకూడదు అనుకున్నాము. దానికి డిఓపి గారు కూడా, దివాకరన్ గారు, దివా సార్, ఎవరైతే నాతో ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నారు, సో మేమేమనుకున్నామంటే ఇప్పుడు దయ్యాలు సినిమాలు అనగానే ఒక దయ్యాన్ని రెగ్యులర్గా అందరూ వేరే రకంగా చూపిస్తారు, సమంత గారు లాంటి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ, ఆమె ఫేస్ని మేము చెడగొట్టదలుచుకోవాలి, ఆమె ఎంత బబ్లీగా క్యూట్గా ఉంటారో ఆ ఫేస్ నుంచి డ్రాప్ వస్తుంటే మాకు రావాలి, ఆ మేకప్లో ఏదేదో చేసేసి భయపడకూడదు పిల్లలు కానీ ఎవరు కూడా. అందుకే సెన్సార్ కూడా యూబై ఇచ్చారు, హర్రర్ సినిమా అంటే ఏ ఇచ్చేయాలి, మేము బతుకునాడుకోవాలి, కాళ్ళలో పడాలి, యూబై అంటే వాళ్ళు చెప్పటం చెప్పటమే యూబై అని చెప్పి అసలు తన క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అలా మనం అక్కడక్కడ కొంచెం ఎక్కువైందని కూడా తగ్గించాం కదా, నా ఒక పాయింట్లో నా ఫేస్లో ఎస్ సార్ హారర్ ఎక్కువ అవుతుంది ఎస్ సార్ చెప్పి విఎఫ్ఎక్స్ తగ్గించాం. అందరూ చూడాలి, అందరూ హ్యాపీగా రావాలి, భయం అనేది ఉండకూడదు సినిమా, భయం ఓన్లీ త్రూ హిజ్ మ్యూజిక్ అండ్ దోస్ షాట్స్ అంతే, కెమెరాతో, నాట్ విత్ పీపుల్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చక్కగా నవ్వుకుంటారు అండ్ మంచి ఫీల్ గుడ్ మూవీ, ఏడిపిస్తారు, నవ్విస్తారు, సంతోషపెడతారు, అన్ని రకాల ఎమోషన్స్. అండ్ నిజంగా ఇలాంటి సక్సెస్ టైంలో, సెలబ్రేషన్స్లో మాకు కూడా కాస్త టైం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు, థ్యాంక్ యూ సమంత గారు, థ్యాంక్ యూ గారు అండ్ ఓంకార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.